హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ అనుషాని. ఈరోజు మన సూపర్ హ్యూమన్స్ డైట్లో వెజిటేరియన్స్ కోసం ఒక ఎమ్మీ క్రీమీ మలాయ్ మష్రూమ్ చూపిస్తున్నానండి. వెజిటేరియన్స్ ఎగ్స్ కూడా తినని వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ మష్రూమ్ అండి. ఈ మష్రూమ్ని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఆ రెసిపీ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఎమ్మీగా ఉందండి, అద్దరిపోయింది. నేనైతే 5 మినిట్స్లో ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసాను. ఇది మనకే కాదండి, పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళకి స్నాక్ టైంలో పెట్టచ్చు, లేదు అంటే బ్రేక్ఫాస్ట్, ఎనీ టైం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. మనం డైట్ చేస్తున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి టైం ఉండదు కదా, టైం లేనప్పుడు మన కోసం ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ రెసిపీ విత్ఇన్ 5 మినిట్స్లో అయిపోతుందండి. సో దీనికోసం ఏమేం కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అవన్నీ ఇప్పుడు చూసేద్దాం. మష్రూమ్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోండి. వెల్లుల్లి కూడా 4-5 చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక హీటింగ్ ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి, లేదు అంటే బటర్ యాడ్ చేసుకోండి. బటర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ కదా, ఎక్కువ కొంచెం దాహంగా అనిపిస్తుందని నేను నేతితో చేస్తున్నాను. ఈ వెల్లుల్లి కట్ చేసినవన్నీ ఆ ఘీలో బాగా ఫ్రై చేసుకోండి. ఇలాంటి రెసిపీస్కి వెల్లుల్లి అనేది టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుందండి. బటర్ కాంబినేషన్ తోటి ఇంకా బాగుంటుంది. మీరు బటర్తో ట్రై చేయండి. ఆ వెల్లుల్లి అంతా ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసుకున్న మష్రూమ్ ఉంది కదా, అవి యాడ్ చేయండి. లిడ్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ రెసిపీ మొత్తం కుక్ చేయాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెడితే మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా 1-2 మినిట్స్లో బయటకు వచ్చేస్తుంది. ఇంకా మీరు వాటర్ సపరేట్గా వేయొద్దండి. అందులో ఉన్న వాటర్తోనే మష్రూమ్ బాగా ఒక 3-4 మినిట్స్లో కుక్ అయిపోతుంది. దీనికోసం నేను ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను. మీరు ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ అయినా పర్లేదు, బయటదైనా పర్లేదు. ఈ రెసిపీకి ఫ్రెష్ క్రీమ్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మలాయ్ కోసం ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాం. ఒక 200 ml ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటే ఈ రెసిపీకి సరిపోతుంది. ఆ ఫ్రెష్ క్రీమ్ వేయగానే 2 మినిట్స్లోనే దగ్గర పడిపోతుందండి. ఇదైతే మిక్స్డ్ హెర్బ్స్ మనకి బయట దొరుకుతాయి, చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ కొంచెం పైన వేసుకోండి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ చాలా బాగుంటుంది. అది మిస్ అయితే, ఒకవేళ మా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు అంటే మీరు ఒక మిరపకాయ వేసుకోండి, లేదు అంటే పెప్పర్ కూడా బాగుంటుంది. దీనిలో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చీజ్ క్యూబ్స్ అండి. చీజ్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసి ఒక 8-7 పీసెస్ యాడ్ చేశాను. మనం లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా 1 మినిట్ ముందు క్యూబ్స్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఆ హీట్కే అదంతా క్యూబ్ అనేది ఆ రెసిపీలో మెల్ట్ అవుతూ ఉంటుంది. అసలు క్రీమ్లో చీజ్ మెల్ట్ అయినప్పుడు మనకి తినడానికి ఎమ్మీగా చీజీగా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది హాట్గానే మనం సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా తింటేనే ఈ రెసిపీ బాగుంటుంది. కొద్దిగా చల్లగా అయిపోయినా క్రీమ్ అంతా దగ్గర పడిపోయి కొంచెం స్టిక్కీగా అలా అనిపిస్తుంది. సో వేడిగానే సర్వ్ చేసుకొని తినేయండి. నేను జస్ట్ ఒక 5 మినిట్స్లోపే ఫినిష్ చేసుకున్నానండి. అంత ఎమ్మీగా ఉంది. బట్ నా స్టమక్ కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. స్టమక్ ఫిల్ అవుతుంది బట్ హెవీగా ఉండదన్నమాట. సో ఈ రెసిపీని మన సూపర్ హ్యూమన్స్ అందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.